SumanTV. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్నాను. పలాస అనగానే మీ అందరికీ ఒక విషయం గుర్తుకు రావాలి, అదే కాజు. గుర్తొచ్చిందా? పలాస కాజు ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది. అంతేకాదు స్టేట్ వైడ్ కూడా మనం చూసుకున్నట్లయితే పలాసకి ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. అసలు కాజు అంటే తెలియని వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. మనం తినే ప్రతి ఫుడ్లో కూడా కాజుకి ఎంతో కొంత భాగాన్ని కల్పిస్తాం. అంతేకాదు మనం తీసుకునే డైట్లో కానివ్వండి లేదా ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా కాజును వాడతారు. అయితే కాజు కోసం ఎన్ని లాభాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ కాజు యొక్క తొక్కతో కూడా అన్నే లాభాలను పొందొచ్చు అంటున్నారు పలాసలో ఉన్న ఇండస్ట్రియర్స్. అదేంటి అనుకుంటున్నారా? అవునండి, కాజు యొక్క తొక్కతో కూడా మనం ఆయిల్ని తయారు చేయొచ్చు. అంతేకాదు ఆయిల్ తయారు చేసిన తర్వాత ఆ రా మెటీరియల్తో కూడా మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ని పొందుతున్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ మీకు చూపించడం కోసం ప్రస్తుతం నేను పలాసలో ఉన్నటువంటి శ్రీరామ సిఎన్ఎస్ ఆయిల్ ఇండస్ట్రీ దగ్గర ఉన్నాను. లోపలికి వెళ్ళిపోయి ఆయిల్ని ఎలా తీస్తారు, కాజు యొక్క తొక్కతో ఆయిల్ని ఎలా సపరేట్ చేస్తారు, ఆ వేస్టేజ్ని ఎక్కడికి పంపిస్తారు, ఈ ఆయిల్ ఏ దీంట్లో యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రండి. ప్రస్తుతం నేను పలాసలో ఉండేటటువంటి శ్రీరామ ఇండస్ట్రీ లోపల ఉన్నాను. నాతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీ ఓనర్ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్, యాక్చువల్లీ మాకు అందరికీ తెలుసు అంటే కాజుతో ఎన్ని ప్రాఫిట్స్ ఉన్నాయి, కాజు ఎంత కాస్టు, దాని మీద చాలా ఇండస్ట్రీస్ వర్క్ చేస్తాయి, ఇవన్నీ తెలుసు. కానీ కాజు తొక్కతో కూడా ఆయిల్ తీస్తారని చెప్పి ఈ మధ్య కాలంలో కొంచెం వింటున్నాం ఎక్కువగా. 10-15 ఇయర్స్ నుంచి. ఓకే, సో మా వ్యూవర్స్కి ఆ కాజు ఎట్లా ఆయిల్ తీస్తారు, ఇవన్నీ మాతో చూపిస్తూ ఇండస్ట్రీకి ఎంత ఖర్చు అవుతుంది, దీంతో ఎంత ప్రాఫిట్ పొందొచ్చు, ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటారా? అంటే వాళ్ళకి ఇది బై ప్రొడక్ట్ అన్నమాట, మాకు ఇది మెయిన్ ప్రొడక్ట్. సెల్ వచ్చేసి ఇది ఫీడింగ్ ట్యాంక్ అన్నమాట, ఇందులో వేస్తాం సెల్. ఈ సెల్ ఏంటంటే కన్వేయర్ ద్వారా ఎక్స్పెల్లర్ లోకి వెళ్తుంది. ఇది కన్వేయర్ అన్నమాట, చైన్ కన్వేయర్ అంటారు. కప్స్ లో సెల్ తీసుకెళ్తాం. ఈ సెల్ వచ్చి కన్వేయర్ ద్వారా ఎక్స్పెల్లర్ లోకి వెళ్తుంది. దీన్ని డబుల్ ఛాంబర్ ఎక్స్పెల్లర్ అంటారు. అంటే మనం బేసికల్లీ ఈ తొక్క ఏదైతే ఉందో దీన్ని వేయగానే ఇది ఆయిల్ ప్రాసెసింగ్ చేస్తుంది. ఏంటంటే ఎక్స్పెల్లర్ లోకి వెళ్తుంది, అందరికి వెళ్తుంది. ఇది కూడా ఒక కన్వేయర్. ఈ కన్వేయర్ లోంచి సెల్ అందులో ఎక్స్పెల్లర్ లోకి వెళ్తుంది. చూపిస్తుంది. ఇది ఒక యూనిట్ మనకి ఎంత ఉంటుంది కాస్ట్? కాస్ట్ అంటే ఎక్స్పెల్లర్ వచ్చేసి ఒక 10-12 లాక్స్ వరకు అవుతుంది. అంటే జస్ట్ ఒక యూనిట్ ఎక్స్ప్లోరర్ నుంచి 10 లాక్స్ మినిమం ప్రైస్ ఉంది. మెషినరీ కాస్ట్ వచ్చేది 10-12 లాక్స్ అవుతుంది. మోటార్ వచ్చేసి 1-1.5 లాక్స్ అవుతుంది. 60 HP మోటార్ కావాలి. సో అంటే మనం ఇలా ఎన్ని యూనిట్స్ అయినా ఒక ఇండస్ట్రీ మనకి బట్టి ఎన్ని ఎక్స్ప్లోరర్స్ కావాలంటే అన్ని ఎక్స్ప్లోరర్స్ పెట్టుకోవచ్చు. మేము 2 ఎక్స్ప్లోరర్స్ పెట్టాం. ఓకే, అంటే ఈ 2 ఎక్స్ప్లోరర్స్ నుంచి మనం బేసికలీ ఒక 1 డేకి ఎంత ప్రాసెసింగ్ చేయొచ్చు? 1 డేకి వచ్చి 4 టన్స్ వరకు తయారవుతుంది. ఓన్లీ డే ప్రాసెస్ చేస్తే 3-4 టన్స్. ఓకే, అంటే మనం రన్ చేసే బ్యాచ్ బట్టి. అంటే ఇన్ని అవర్స్ అని ఉంటుందా? ఇన్ని అవర్స్ బట్టి ఒక 9 అవర్స్ బ్యాచ్ అయితే ఒకలా వస్తుంది. అంటే మనం ప్రాసెస్ చేసే దాన్ని బట్టి. అంటే ఒక మినిమం ఒక 4 or 5 టన్స్ ఆయిల్ అయితే మనకి 1 డేలో వస్తుంది. అంటే మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇండస్ట్రీ పెట్టాలి, దీనికి తక్కువతో కూడా మనం ఆయిల్ తీయచ్చు అని? అంటే ఫస్ట్ దీంట్ ఏంటంటే మా క్యాజు అనేది రోస్టింగ్ పద్ధతి ద్వారా చేశారు. ఇప్పుడు అంటే తర్వాత దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అది బాయిలింగ్ లో కన్వర్ట్ అయ్యారన్నమాట క్యాజు మ్యానుఫ్యాక్చర్. యాక్చువల్గా సిఎన్ఎస్ఎల్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఈ బాయిలింగ్ ద్వారా వచ్చే తొక్కనే మనం తొక్క నుంచే మనం ఆయిల్ తీయగలం అన్నమాట. రోస్టింగ్ పద్ధతి ద్వారా వచ్చే తొక్కలో ఆయిల్ ఉండదు అన్నమాట. ఈ బాయిలింగ్ ప్రొసెస్ ద్వారా వచ్చే తొక్కలోనే ఆయిల్ ఉంటుంది. ఇంకా రోస్టింగ్ ప్రొసెస్ ద్వారా వచ్చే తొక్కలో ఆయిల్ ఉండదు. ఆ తొక్క మనకు ఆయిల్ తీయడానికి యూజ్ అవుతుంది. ఇందులో వేసుకున్న తర్వాత దీని నుంచి ఆయిల్ ప్రాసెసింగ్ ఎలా వెళ్తుంది? ఎక్స్పెల్లర్ లోంచి, సారీ, ఫీడింగ్ ట్యాంక్ లోంచి ఈ కన్వేయర్ లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ మిషనరీలోకి వెళ్తుంది. మిషనరీలోకి వెళ్తుంది. ఓకే, లోపల వర్మ్ వర్క్. ఓకే, ఆ వర్మ్ ఏంటంటే క్రష్ చేస్తారు. ఓకే, క్రష్ చేసి ఆయిల్ బయటకి. ఈ బయటకు వచ్చిన ఆయిల్ ఎలా వస్తుంది?
ఈ ఆయిల్ నుంచి ఇలా వస్తుంది చూడండి, ఇలా వచ్చి ఈ డ్రైన్ ద్వారా. అంటే ఈ లోపలికి మళ్ళీ ఆయిల్ ట్యాంక్ లోకి వెళ్ళాక మళ్ళీ ప్రొసీజర్ అవుతుందా? రా ఆయిల్ అన్నమాట, అంతా కూడా మనకి ముడి ఆయిల్ వస్తుంది బయటకి, ఇక్కడ నుంచి మళ్ళీ ట్యాంక్ లోకి వెళ్ళాక హీట్ చేస్తారు, బాయిల్ చేస్తారు. చూసుకోండి చూసుకోండి కనుక జనరల్గా డే అండ్ నైట్, అంటే జనరల్గా ఒక మెషిన్ ఉండేవాళ్ళు టూ మెషిన్స్ ఉండేవాళ్ళు డే అండ్ నైట్ చేస్తారు. నేను ఓన్లీ డే చేస్తాను, దీంతో పాటు ట్రేడ్ కూడా చేస్తాను, కాబట్టి ఓన్లీ నేను డే ప్రాసెస్. అంటే మన కంఫర్ట్ని బట్టి మనం నైట్ షిఫ్ట్ వైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఆయిల్ ప్రాసెసింగ్ కదా. సో ఇదంతా కూడా ఆయిల్ ప్రాసెసింగ్. ఇందులో రెండు ట్యాంక్స్ ఉంటాయండి, ఇక్కడ నుంచి సెడిమెంటేషన్ ప్రొసీజర్ ద్వారా ఫిల్టర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది, ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ అందులోకి వెళ్తుంది. అక్కడ అంటే ఇవన్నీ అండర్ గ్రౌండ్ లో ఉంటాయి, సెడిమెంటేషన్ అంటే సెటిల్మెంట్, అందులో ఇంప్యూరిటీస్ అన్ని అక్కడ సెటిల్. దాని వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంటే లీకేజ్ అవ్వడం ట్యాంక్స్ ప్రాపర్ గా కట్టుకోవాలి, కాంక్రీట్ ట్యాంక్స్ కట్టుకోవాలి. లీకేజ్ లీకేజ్ అది ఉంటే మనకు తెలుస్తుందా? లీకేజ్ ఏముంటో తెలియదు, తెలియదు. ఆయిల్ వేస్ట్ అవుతుందేమో మరి అట్లా. అంటే వేస్ట్ అవుతుంది, మాక్సిమం ఉండదు లీకేజ్. అంటే మన సెప్టిక్ ట్యాంక్ ఎలా చేస్తాం అలా. ఓకే, దాని తర్వాత ఇది మూడు ట్యాంకుల్లో మాక్సిమం సెడిమెంటేషన్ అంతా ఉండిపోతుంది, అందులోకి ప్యూర్ రాయిల్ వెళ్ళిపోతుంది. అంటే ఇంప్యూరిటీస్ అన్ని ఈ మూడిట్లో ఉండిపోతాయి, ఈ మూడులో ఉండిపోయి ఆయిల్ అందులోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇందులో సెటిల్, ఇందులో కూడా సెడిమెంటేషన్ అవుతుంది, ఇందులో సెటిల్ అయిన ఆయిల్ బయట హీటింగ్ మెషిన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మాకు హీటింగ్ ట్యాంక్ ఎలా ఉంటుంది, అందులో ఎలా హీట్ అవుతుంది అని ప్రాసెస్ చూపిస్తుంది. ఇప్పుడు మనం లోపల నుంచి హీటింగ్ ప్రాసెస్, అంటే ఆయిల్ ఏదైతే బాయిల్ అవుతుందో ఆ మెషిన్ దగ్గర ఉన్నాము. సో ఈ ప్రాసెస్ కూడా అడిగి తెలుసుకుందాం సార్, ఎలా బాయిల్ అవుతుంది, ఏంటి ప్రాసెసింగ్? ఆయిల్ అంటే పైప్ లైన్ ద్వారా అలా వస్తుంది. ఓకే, దీన్ని హీటింగ్ ట్యాంక్ అంటారు, ఇది బర్నర్ అన్నమాట. ఓకే, అది చిమ్నీ, ఆ పైప్ ఉంది చూసారా, పైప్, ఆ పైప్ ద్వారా ఆయిల్ హీటింగ్ ట్యాంక్ లోకి వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ చాలా వేడిగా ఉంది, అంటే సర్టెన్ టెంపరేచర్ ఏమైనా ఉంటుందా ఇక్కడ? 150 డిగ్రీస్ వరకు. ఓకే, మనం సెట్ చేసుకుంటాం 140. ఓకే, అక్కడ టెంపరేచర్ వస్తుంది 150 డిగ్రీస్. 150 డిగ్రీస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఈ బర్నర్కి ఇది కూడా రా మెటీరియల్, ఇది కూడా ఫ్యూయల్ కూడా మా కేక్ అనమాట, డి ఆయిల్ కేక్. ఓకే, డి ఆయిల్ కేక్ ద్వారానే ఇది కూడా బర్న్ అవుతుంది. అంటే ఏంటి, మీరు అసలు ఈ జీడిపప్పు తొక్కని విడిగా పర్చేస్ చేస్తారా, కొంటారా? ఓకే, వాళ్ళు పిక్క తీసేసుకొని ఆ తొక్క ఏదైతే ఉందో దాన్ని అమ్ముతారు. వాళ్ళ దగ్గర మేము తొక్కుకుంటాం. ఓకే, కొనుక్కున్న తొక్కని మళ్ళీ మీరు ఇక్కడ ఆయిల్ సెపరేట్ చేస్తారు. ఓకే, అయితే మనకి ఆయిల్ దేని దేంట్లో యూజ్ చేస్తాం బేసికల్లీ? ఈ ఆయిల్ వచ్చి మెయిన్గా దీని యూజ్ వచ్చి పెయింట్స్ లో, అంటే డైరెక్ట్ గా పెయింట్స్ లో కాదు, రెజిన్స్ చేస్తారు. ఓకే, రెజిన్స్ అని కాటన్ అని వాటిలో యూస్ చేస్తారు. రెజిన్ ఏంటంటే పెయింట్స్ లో యూస్ చేస్తారు, కాటన్ ఆల్ అనేది లామినేషన్ ఇండస్ట్రీస్ లో యూస్ చేస్తారు. లామినేషన్ అంటే ఇది సన్మైక్ అంటారు కదా, డోర్స్ ప్లేవుడ్ కి, వుడ్ కి వాటికి అంటించుకుంటారు, వాటికి లామినేట్ అంటారు. ఆ లామినేషన్ ఇండస్ట్రీస్ లో ఈ ఆయిల్ తీసుకుని స్మెల్ బాగా వస్తుంది కదా, దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటారు, హెల్త్ వైజ్ తప్పదు ఉంటాయి, ఉంటాయి కానీ కొంతవరకు తప్పదు. సో ఇదేంటి, మనకి గవర్నమెంట్ దీనికి పర్మిషన్స్ ఇస్తుందా? ఓకే, అంటే పొల్యూషన్ చెక్ చేసేసి అన్ని చెక్ చేసి మనకి పర్మిషన్స్ అవి ఇస్తారు. ఇది కూడా లేటెస్ట్ టెక్నిక్. ఓకే, ముందు కొంచెం పొల్యూషన్ కొంచెం ఎక్కువ, అంటే యాక్చువల్లీ మనకి ఎన్ని ఇయర్స్ నుంచి, అంటే కాజున్ అయితే సెపరేట్ చేస్తారని తెలుసు, కానీ ఈ తొక్కతో కూడా ఆయిల్ చేయొచ్చు అనేది ఫస్ట్ నుంచి మనకు ఉందా? ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎన్ని ఇయర్స్ మాక్సిమం? అంటే ఈ బాయిలింగ్ టెక్నిక్ కనిపెట్టినప్పటి నుంచి ఉన్నది. ఓకే, బాయిలింగ్ టెక్నిక్ ముందైతే మాత్రం మనకి అవేర్నెస్ ఉండదు కాదు. బాయిలింగ్ టెక్నిక్ లో ఈ జీడ్ అనేది ఉంటది కదా, ఆ జీడ్నే ఆయిల్ అంటారు. అవును, అది ఆ జీడ్ ఉండడం వల్ల అది తీయొచ్చు. మినిమం ఒక టన్ ఆయిల్ ఎంత కాస్ట్ పడుతుంది? టన్ ఆయిల్ ఈ రోజుల్లో అయితే ఒక 40 రూపీస్ అవుతుంది. ఓకే, అది మార్కెట్ బట్టి ఫ్లక్చువేట్ అవుతుంది, మారుతూ ఉంటుందా? ఈ టెక్నిక్ వచ్చి మేము లేటెస్ట్ గా మాకు మ్యాంగ్లూర్ కంపెనీ వాళ్ళున్నారా. ఓకే, ఇందులో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అన్నమాట. మీకు ఓవరాల్ గా ఇండస్ట్రీ పెట్టడం కోసం ఎంత అప్రోప్రియేట్లీ ఖర్చు అయింది? ఒక 1 crore వరకు ఉంటుంది.
1 crore అయింది. అంటే టోటల్ గా యూనిట్ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంటే సాలరీస్ వర్కర్స్ అన్ని వదిలేసి కంప్లీట్ ఎస్టాబ్లిష్మెంట్ కి 1 crore అన్ని కలిపేసి 1 crore ఖర్చు అయింది. 40 lakhs జీడిపప్పు వేస్టేజ్ ఆయిల్ తీసేసిన తర్వాత మళ్ళీ వేస్టేజ్ తొక్క ఏదైతే ఉందో దాన్ని ప్రాసెసింగ్ పేపర్ మిల్స్ కి ఫైర్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీస్ కి ఫైర్ ఎక్కడెక్కడ కావాలో దీనికి ప్రైస్ ఎలా ఉంటది? డిఓసి ఇప్పుడు 9 rupees టు 10 rupees పర్ కేజీ. ఓకే, సో ఓవరాల్ గా అయితే మాత్రం ఎంత పెట్టుబడి పెట్టి చేసినప్పటికీ దాని యొక్క లాభం కూడా మనం అంతే ఉంటుంది. సో జీడిపప్పు ఎంత ప్రాఫిట్ మనకి, జీడిపప్పుతో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే తొక్కతో కూడా మనకి అన్ని లాభాలు ఉన్నాయని మీరు చూపిస్తున్నారు. యాజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మీరు ఈ పరిశ్రమను ఎవరికైనా ప్రిఫర్ చేస్తారు, అంటే పెట్టుకోవచ్చు అని సజెస్ట్ చేస్తారా? అంటే పెట్టొచ్చు, కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల క్యాజు ఫ్యాక్టరీస్ ఉండాలి. క్యాజు ఫ్యాక్టరీస్ ఉంటేనే కదా మనకి రా మెటీరియల్ దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తా ఉంటావు. చుట్టూ క్యాజు ఫ్యాక్టరీస్ మినిమం 15-20 ఉన్నాయంటే అక్కడ ఒక ఆయిల్ మిల్ పెట్టచ్చు. అంటే మనం దీన్ని దిగుమతి ఎగుమతి కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి కాస్ట్ పెరిగిపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ పెరిగిపోతే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే ఇది మనకి సీజనల్లే వస్తుందా కాజు అనేది? లేదండి, థ్రోట్ ఇయర్ మాకు అవైలబిలిటీ ఉంటుంది. అంటే కాజు అనేది ఒక సీజన్ కి పర్టికులర్ గా మనం ఇంపోర్ట్ చేస్తున్నారు కదా కాజు నట్స్, థ్రోట్ ఇయర్ ఇయర్ ఉంటుంది. ఏప్రిల్ మే ఆ టైంలో దొరకవచ్చు, అంటే ఆ టైంలో ల్యాబ్ స్ట్రైక్స్ ఏమో వల్ల దొరకవచ్చే, కానీ జనరల్ గా అయితే ఎప్పుడు దొరుకుతుంది, థ్రోట్ ఇయర్ రా మెటీరియల్ దొరుకుతుంది. ప్రస్తుతం నేను చూసుకున్నట్లయితే జీడిపప్పు ఏదైతే స్టాక్ చేస్తారో గొడవం దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం చూడొచ్చు అన్నీ కూడా జీడిపప్పు తొక్కని స్టాక్ చేసేటటువంటి గొడవము. చాలా బస్తాలు ఉన్నాయి, బస్తాలు లెక్క వీళ్ళు నీట్గా స్టోర్ చేసుకుని ఇందులో స్టోరేజ్ కింద ఉంచుకుంటారంట, అవసరం బట్టి దీన్ని యూజ్ చేసుకుంటామని చెప్తున్నారు. సార్ దీన్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ స్టాక్ అంతటిని? ఈ చుట్టుపక్కల క్యాజు ఫ్యాక్టరీస్ ఉంటాయి కదండి, చుట్టుపక్కల మాకు ఇండస్ట్రియల్ ఏరియాలోనే దగ్గర దగ్గర 60 ఫ్యాక్టరీస్ దాకా ఉన్నాయి. యాక్చువల్లీ పలాస కాబట్టి మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, అదే వేరే ఎక్కడో పెట్టుకోవాలి అనుకోండి ఇండస్ట్రీ, మరి వాళ్ళు వాళ్ళకి మరి రా మెటీరియల్ తీసుకురావడం కాస్ట్లీ అవుతుంది, కాబట్టి వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోతుంది, ఇక్కడ ఇక్కడ రేటే కొనాలి, ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్స్ట్రా అయిపోతుంది. అంటే ఈ తొక్కను మనం ఇన్ని రోజులే స్టోర్ చేయాలి, పాడైపోతుంది, అలా ఏమైనా ఉంటుందా? 1.5 ఇయర్ వరకు ఏమవుతుంది ఉంటుంది. ఓకే, ఇప్పుడు తీసుకున్నది ఇన్ కేస్ మనం 1.5 ఇయర్ వరకు దీన్ని స్టోరేజ్ లో ఉంచుకోవచ్చు. ఓకే, అలా అయితే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ప్రాసెసింగ్ అనేది చేసేస్తాం. అంటే మనకి రా మెటీరియల్ ఎక్కువ దొరికినప్పుడు కావాలంటే పర్చేస్ చేసి ఉంచేసుకోవచ్చు. అంటే కాకపోతే తడవకూడదు, తడవకుండా దానికి మనం ప్రొటెక్ట్ చేయగలిగితే. ఓకే, ఓన్లీ తడవకుండానా లేదా ఇంకేమైనా ప్రొటెక్షన్ చర్యలు తీసుకోవాలా? ఓన్లీ తడవకూడదు. ఓకే, వాటర్ ఏం లీకేజ్ అవ్వలేకపోతే? వాటర్ తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఒక రోజుకి సుమారు ఎంత తొక్కతో ఆయిల్ తీస్తారు, అంటే ఎన్ని టన్నులు తొక్క లేదా ఎంత తొక్క మిషన్లోకి వేస్తారు? ఒక 500 bags వరకు, 500 అంటే 50 kg బ్యాగ్, 500 bags రోజుకి. అంటే ఇప్పుడు ఇలా బస్తాలు లెక్కలో 2 ఎక్స్పెల్లర్స్ తో. ఓకే, మీకునే 2 ఎక్స్పెల్లర్స్ తో జనరల్ గా 4 ఎక్స్పెల్లర్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో. ఎక్కువ పడుతుంది అంటే ఇప్పుడు బస్తాలు లెక్క అంటే 500 బస్తాలు అలా మేము వాడుతుంది, 500 బ్యాగ్స్ పర్ డే. ఓకే, 500 బ్యాగ్స్ నుంచి మనం తీస్తే 4-5 టన్నుల ఆయిల్ అనేది మనకి 1 డేకి ప్రొడక్ట్ అవుతుంది. ఈ ఆయిల్ అంతా కూడా మీరు ఏ ప్లేసెస్ కి దిగుమతి చేస్తారు? ఇది ఎక్కువ మాకు ఎగుమతి చేస్తారు రాజస్థాన్ వైపు, రాజస్థాన్ తర్వాత కలకత్తా, వెస్ట్ బెంగాల్ వెళ్తుంది, తర్వాత హర్యానా. సో ఇంకా ఎంత మంది వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర ప్రస్తుతం? ప్రస్తుతానికి మా దగ్గర 10-12 మెంబర్స్ ఉన్నారు. ఓకే, నేను ఆయిల్ స్టోరేజ్ చేసినటువంటి ప్లేస్లో ఉన్నాను. ఫైనల్గా జీడిపప్పు తొక్కుతో తయారైన ఆయిల్ ఎలా ఉంటుందో, ఎలా స్టోర్ చేస్తారో చూసేద్దాం.
సార్ ఈ ఆయిల్ ని ఎలా స్టోర్ చేస్తారు ఇవేంటి అక్కడ హీట్ అయిన తర్వాత పైప్ లైన్ ద్వారా ఆయిల్ ఈ ట్యాంక్స్ లోకి వస్తుంది ఓకే అక్కడ పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత ఓకే ఇందులో స్టోర్ చేస్తాం అంటే మనకి ప్రాసెసింగ్ అయ్యేటప్పుడు వచ్చే స్మెల్ ఆయిల్ లో లేదు ఆయిల్ నార్మల్ గానే ఉంటుంది ఆ ప్రాసెస్ జరిగిన ఒక హాఫ్ అన్ అవర్ అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం స్మెల్ వస్తుంది తర్వాత మరి ఏమవుతుంది ఓకే ఆయిల్ ని మాకు చూపిస్తారా అంటే వాటర్ కన్నా పల్చగా ఉండాలి ఇప్పుడు చూసారా మీరు జనరల్ గా ఉంటాయి వాటర్ డెన్సిటీ 1 కదా అవును దీని డెన్సిటీ 0.94 అంటే వాటర్ కన్నా పల్చగా ఉండాలి ఓకే విస్కాసిటీ కూడా చెక్ చేస్తారు ఇది ఇప్పుడు వాటర్ కంటే పల్చగా ఉంటుంది మనకి సో చూసారు కదా ఫైనల్ గా మనకి జీడిపప్పు తొక్కతో తయారైన ఆయిల్ అనేటటువంటిది ఇలా ఉంటుంది ఇది వాటర్ డెన్సిటీ కంటే చాలా పల్చగా ఉంటుందంట దీనికి కూడా క్వాలిటీ చెకింగ్స్ అవి జరుగుతాయి ఇఫ్ ఇన్ కేస్ సరైన కంటెంట్లో లేకపోతే దీన్ని కూడా రిజెక్ట్ చేస్తారని చెప్తున్నారు సో ప్రతిదానికి కూడా మనకి క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఓకే అండి సో ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీస్కి ఏమైనా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా జనరల్గా ఇచ్చే సబ్సిడీసే దీనికి వర్తిస్తాయండి ఓకే అంటే మేము పెట్టిన సబ్సిడీ స్కీమ్ ఏంటంటే 2005-2010 స్కీమ్ అది ఓకే అంటే ఇయర్లీ మారుతుంది 5-10, 10-15 అలా ఉంటాయి 2005-10 స్కీమ్లో మాకు మేము పెట్టిన ఇండస్ట్రీ ఇది అప్పట్లో ఏంటంటే 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అలా పావుల వడ్డీ అని అవి ఉంటాయి పవర్ సబ్సిడీ ఇవన్నీ ఆ స్కీమ్ ద్వారా మాకు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు సబ్సిడీ సిస్టమ్స్ కూడా చాలా బాగున్నాయి అంటే మనకి మారుతూ ఉంటుంది గవర్నమెంట్ వైజ్ సబ్సిడీస్ మారుతాయి బట్ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇండస్ట్రీ నుంచి ఏవైతే సబ్సిడీస్ వర్తిస్తాయో దానికి ఆయిల్ చేయడానికి కూడా వర్తిస్తుంది ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ పవర్ సబ్సిడీ తర్వాత ఇంట్రెస్ట్ సబ్సిడీ అన్ని ఈ ప్రాసెసింగ్ చేసిన ఆయిల్ ని ఎలా పంపిస్తారు అంటే కంటైనర్స్ లో పంపిస్తారా లేకపోతే డ్రమ్స్ లో ఫిల్ చేస్తారా పెట్రోల్ ట్యాంక్స్ లాగే ఉంటాయి కదా ఓకే వాటర్ ట్యాంక్స్ పెట్రోల్ ట్యాంక్స్ పెట్రోల్ ట్యాంక్స్ అంటే ఇంకా కొంచెం పెద్ద ట్యాంక్స్ వస్తే ఆ ట్యాంక్స్ లోనే ఈ పైప్ ద్వారా లోడ్ చేస్తారు సో ఇప్పుడు మనకి అదే ఆయిల్ తీసేసిన తర్వాత వేస్టేజ్ తక్కువ ఉంటది కదా దాన్ని ఎట్లా ప్యాక్ చేస్తాం పిప్పిని ఆ పిప్పి వస్తుంది కదండి ప్రతి ఆయిల్ వచ్చే కవర్స్ షెల్ వచ్చే కవర్స్ లోనే మళ్ళీ వీటిని మళ్ళీ ఫిల్ చేస్తాం 50 కేజెస్ బ్యాగ్స్ లాగా మళ్ళీ ఫిల్ చేస్తాం ఇవి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు పవర్ ప్లాంట్స్ కి చెప్పాను కదా పవర్ ప్లాంట్స్ కి వాటికి వెళ్ళిపోతాయి అన్నమాట మోస్ట్లీ పవర్ ప్లాంట్స్ నే ఇంకా ఎక్కువ బాయిలర్స్ పెద్ద పెద్ద బాయిలర్స్ ఉంటాయి ఓకే ఇండస్ట్రీస్ ఉంటాయి ఇండస్ట్రీస్ తర్వాత టైర్ ఫ్యాక్టరీస్ కి ఈ మధ్యన పెప్సీ బ్రిటానియా కంపెనీస్ కూడా ఇవే వాడుతున్నారు దేనికి అంటే బాయిల్ చేయడానికి ఓకే అంటే ఫైర్ కోసం ఓకే ఇది కెలరిఫిక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది ఎక్కువ టైం బర్న్ అవుతుందా ఎక్కువ హీట్ ఇస్తుంది ఓకే ఎక్కువ హీట్ ఇస్తుంది అందుకోసం దీన్ని ఎక్కువగా దీనికి కూడా అయితే డిమాండ్ ఉంటుంది ఆయిల్ కన్నా దీనికి ఎక్కువ డిమాండ్ అమ్మో అయితే ఏంటి మనకి జీడిపప్పుతో చేసినటువంటి జీడిపప్పుకి ప్లస్ దాని తొక్కకి దాని తర్వాత వేస్టేజ్ వచ్చిన పిప్పుకు కూడా ప్రస్తుతానికి మనకి మంచి డిమాండ్ సో ఏది వేస్టేజ్ అయితే మొత్తం కాదు జీడిపప్పు ప్రైస్ మనకి మార్కెట్ లో ఎంత వాల్యుబుల్ దానితో సంబంధించిన ప్రతి చిన్న ఇష్యూ కూడా అంత వాల్యుబుల్ గా ఉంటుంది సో ఫైనల్లీ చూసారు కదా మనం జీడిపప్పు ఎంత ప్రైజో జీడిపప్పుతో తయారయ్యే ప్రతి దానికి కూడా అంతే వాల్యూ ఉంటుంది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే జీడిపప్పు తొక్కతో ఆయిల్ ఎలా ప్రాసెసింగ్ చేస్తారు ఆఫ్టర్ దాన్ని అంటే ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చినటువంటి పిప్పిని కూడా వీళ్ళు మళ్ళీ థర్మల్ ప్లాంట్స్కి కానివ్వండి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు సో ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే గవర్నమెంట్ సబ్సిడీస్ ఇండస్ట్రీ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో డెఫినెట్లీ ట్రై చేయండి మనకి ఎంత పెట్టుబడి పెడతామో అంతే ప్రాఫిట్ కూడా ఉంటుందని చెప్తున్నారు సో కీప్ వాచింగ్ సుమన్ టీవీ వ్యూవర్స్ థ్యాంక్ యూ